పరమేశ్వరుడు పరమ జ్యోతి స్వరూపుడవుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుడు అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానం ప్రకాశించి నేత్రహారతిని దర్శించుకోవడం వలన నేత్రములకు సంబంధించిన దోషములు కొరకు పార్వతీదేవి అనుగ్రహం బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎదుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకోవడం వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవు. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారం కలుగు. శ్రీ గోదావరి దేవి
సద్యోజాత ముఖము దక్షిణమున, అఘోర ముఖము పశ్చిమమున, వామదేవ ముఖము ఉత్తరమున, ఈశాన ముఖము గూర్ధమున, శాంత ముఖము విరాజిల్లుతూ ముందు కావున ఈ పంచభారతి దర్శించుకున్న వలన శత్రుబాధులు తొలగి ఆరోగ్యము మనశ్శాంతి విజ్ఞానము కలుగు. అమ్మవారు ప్రకృతి స్వరూపము అమృత చేత ఈ వృక్షహారతి దర్శనము వలన అమ్మవారి అనుగ్రహము కలుగు. ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూత ప్రేత పిశాచ బాధలు కలవు. రుద్రస్వరూపుడు అంటచేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి మనశ్శుద్ధి కలిగి ఈర్ష అసూయ ద్వేషములు తొలగి
చక్రభారతి దర్శనము వలన పంచమహాపాతకమును దర్శించు కాంతి బలము ధైర్యము ఆయుర్వృద్ధి కలుగు. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష దిష్టి ఘోష కర్పూరహారతిని దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళము శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందు. జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగుతాయి.